చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఉస్మానియా హాస్పిటల్ స్థానంలో కొత్త ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పారు. భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల సందర్భంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం నన్ను ఇక్కడ అమ్మవారి బోనాలు ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ అందరు ముఖ్యమైన మంత్రులందరూ కూడా కొన్ని కొన్ని దేవాలయాల్లో శాస్త్రవేత్తగా మొదటిసారి ఈ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదం నుంచి పోయిన సంవత్సరం వర్షాలు లేక ఎంతోమంది తెలంగాణలో అలాంటి లేకుండా ఈసారి ఇప్పటికే వర్షాలు మంచిగా అనుకున్నట్టు రైతులు సంతోషంగా ఉన్నారు. ఓల్డ్ సిటీ కొత్తగా ప్రభుత్వం వచ్చిన 1 మంత్లోనే ఇక్కడ మెట్రో తీయాలని మా ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకోవడం ఈ ఓల్డ్ సిటీ ప్రజలకు, ఇది ఓల్డ్ సిటీ కాదు న్యూ సిటీగా మారబోతున్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్న హైకోర్టుని నా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ద్వారానే దాదాపు రాజేంద్రనగర్లో 100 ఎకరాల విస్తీర్ణంలో హైకోర్టు బిల్డింగ్ను కూడా సెప్టెంబర్ మాసానికల్లా టెండర్లు పిలిచి అక్కడ హైకోర్టు నిర్ణయించాలని ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి నిర్ణయించుకున్నాం. దాంతోపాటు మీ అందరికీ చూసి 3 రోజుల కింద ప్రవేశపెట్టిన బడ్జెట్లో 10,000 కోట్లు దేశ మన తెలంగాణ చరిత్రలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 10,000 కోట్లు ఎప్పుడు హైదరాబాద్ పెట్టలే. దాదాపు 10,000 కోట్లతో మెట్రో పూర్తి చేయడం, మూసీని 30 నుంచి 40,000 కోట్లతోని ఒక తైపి నదిలాగా, ఒక సబర్మతి నదిలాగా ఎక్కడైనా చుట్టుపక్కల పోయే ప్రజలకు, ఆ ఉండే నివసించే పేద ప్రజలకు ఎన్నో రోగాలతో ఇబ్బంది పడుతున్నాం, దాన్ని కూడా క్లీన్ చేసే ప్రక్రియ మొదలైంది. డిపిఆర్లు తయారవుతున్నాయి. అది 40,000 కోట్లైనా 50,000 కోట్లైనా మా ముఖ్యమంత్రి గారి కళ అది. ఎందుకంటే మూసి అంటే ఒకప్పుడు వికారాబాద్లో పుట్టి నల్గొండ జిల్లా కృష్ణా జిల్లాలో కలిసిపోయే మంచినీళ్ళు తాగే రివర్, కానీ డ్రైనేజ్ వ్యవస్థలు బాగాలేక ఫ్యాక్టరీల వేస్టేజ్ వదిలిపెట్టి ఎవరు పట్టించుకోలే. గతంలో 7 లక్షల కోట్లు అప్పు చేసిన 30,000 కోట్లు పెడితే చాలా మూసీలో పక్క నుంచి మనం హోటల్స్ పెట్టుకోవడం, విహారయాత్రలాగా టూరిస్టులు వచ్చే విధంగా హైదరాబాద్ టూరిస్టులు ఇప్పటికే పెరుగుతారు. పట్టించే కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముఖ్యంగా ఉస్మానియా హాస్పిటల్ని ఈరోజు ఆల్ పార్టీ వాళ్ళు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సంతకాలు పెట్టి ఒప్పుకున్నారు, అదే డిజైన్లో కట్టాలని మేము కూడా నిర్ణయించుకున్నాం. అది కూడా మా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచోనే త్వరలోనే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారితో చర్చించడం, ఇప్పటికే 2-3 సార్లు మీటింగ్స్ అయినాయి. ఉస్మానియా హాస్పిటల్ ఫేస్లో అదే డిజైన్తో కొత్త ఉస్మానియా హాస్పిటల్ రాబోతున్నది, అన్ని వసతులతో కూడినప్పుడు. హైదరాబాద్లో 5 హాస్పిటల్ పెద్దగా కడుతున్నాం, 4 ఎల్బీ నగర్, అల్వాల్, సనత్ నగర్, నిమ్స్లో. కానీ ఉస్మానియా ఉంటేనే ఈ ప్రాంత పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా డిజైన్స్ చర్చలు ప్రారంభమైనాయి. అది కూడా నా ఆర్ఎన్బి శాఖ ద్వారానే ఉస్మానియా హాస్పిటల్ కూడా కట్టబోతున్నాం. మరొకసారి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతోని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నానని, వచ్చే 4 ఏళ్ళు కాదు ఇంకో 5 ఏళ్ళు కాదు ఇంకో 10 ఏళ్ళు కాదు ఇదే ఇంద్రమ్మ రాజ్యం ఉంటుంది, మీకు అందరికీ అండగా ఉంటుంది, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని